వెల్కమ్ బ్యాక్. వైఎస్ సునీతకు ప్రమాదం పొంచి ఉందా? సునీతను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికే సునీతిపై రెక్కీ కూడా జరిగిందా? సునీతను హత్య చేసేందుకు కొన్ని ముఠాలు తిరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి సునీత సన్నిహిత వర్గాలు. ఈ క్రమంలో సన్నిహితులతో వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. తనను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు స్పష్టం చేసినట్లు సమాచారం. తన తండ్రిని చంపిన వాళ్లకు తనను చంపేస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. తన కోసం తన భర్త కోసం కొన్ని ముఠాలు తిరుగుతున్నట్లుగా కూడా సన్నిహితులతో చెప్పినట్లు చర్చ జరుగుతోంది. వైఎస్ సునీతకు ప్రమాదం పొంచి ఉందా? సునీతను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికే సునీతపై రెక్కీ కూడా జరిగిందా అన్న అనుమానాలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, నిజంగానే సంచలనం. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వార్త ఏదైతే ఉందో, మహా ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి ఈ వార్త ఓ పెను సంచలనంగానే మారబోతుంది. ఎందుకు అంటే వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇటుపోతే అటు, ఇటుపోతే అటు, ఇలా ప్రతి ఇన్సిడెంట్ కూడా ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చేలాగా ఉంది. రైట్ నౌ ఇప్పుడు కూడా వైఎస్ సునీతకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూసే ఇది మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే గత కొంతకాలం నుంచి కూడా వైఎస్ సునీత ఏ కోణంలో కూడా ప్రతి ఒక్కరికి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఆమె చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తూనే ఉంది, వాళ్ళకి ఎదురు దెబ్బలు కొడుతూనే ఉంది. తాజాగా మనం చూసుకుంటే అవినాష్ విషయంలో కూడా ఎప్పుడైతే తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందో, బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. దానితో పాటు గంగిరెడ్డి కావచ్చు, గంగిరెడ్డి కేసుకు సంబంధించి కూడా ఆయన బెయిల్ విషయం పైన కూడా ఆమె వెళ్ళారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, గెలిచారు. ఆ బెయిల్ పిటిషన్కి సంబంధించి క్యాన్సిల్ కూడా చేపించారు. వివేక హత్య చేసిన తర్వాత తన తండ్రిని చంపినటువంటి నిందితులు, అక్యూజ్డ్ పర్సన్స్, హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా వెళ్తాను, అవసరం అనుకుంటే తన వాదనలు తానే వినిపిస్తాను అని సుప్రీంకోర్టులో తాజాగా కూడా ఆమె తన వాదనలు కూడా వినిపించారు. అక్కడ కూడా స్పష్టంగా జరిగినటువంటి ప్రతి పాయింట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నేపథ్యంలోనే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటంలో కేవలం ఆమె ముందు మాత్రమే కనబడుతున్నారు, కానీ ఆమె వెనుక చాలా కుట్రలే జరుగుతున్నాయి. తాజాగా వైఎస్ సునీత తన సన్నిహితులతో కొంత కీలకమైనటువంటి తన మనసులో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నారు. తనకు ప్రాణహాని ఉంది, ఒక్కరికే కాదు, అంటే సునీత ఒక్కరికే కాదు తన భర్తకు కూడా ప్రాణహాని ఉంది. ఖచ్చితంగా కొంతమంది ముఠాలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇందుకోసం ఆల్రెడీ రెక్కీ కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా వైఎస్ సునీత కావచ్చు, నర్రెడ్డి రాజశేఖర్ కావచ్చు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరూ వాళ్ళతో పాటు ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళు ముగ్గురు మాత్రమే కోర్టుకు వెళ్ళినా లేకపోతే ఇతర ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా సరే వీళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఢిల్లీ ఎక్కడో పులివెందుల్లో జరిగినటువంటి హత్య చివరికి ఢిల్లీ వరకు కూడా పాకింది, అక్కడి వరకు కూడా వ్యవహారం అంతా కూడా వెళ్ళింది, అక్కడ కూడా సంప్రదింపులు జరగడం, మొత్తం లాబింగ్లు అన్నీ కూడా జరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం కేసులో వర్సెస్, అంటే వివేకానందరి హత్య కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో, ఈ యుద్ధ పోరాటంలో కేవలం సునీత ఒక్కరు మాత్రమే నిలబడుతున్నారు, సింగిల్ పర్సన్గా ఆమె నిలబడుతున్నారు. ఆమె కనుక ఈ హత్య కేసుకు సంబంధించి పోరాటం చేయకపోతే ఈ కేసు జీరో. సో ఆమెనే తప్పించేస్తే, ఆమెనే పక్కన పెట్టించేస్తే ఇంకా ఈ కేసులో ఏమీ ఉండదు. సో ఇటువంటి ఆలోచనలు ఏమో జరుగుతున్నాయి అని సునీత తన మనసులోని మాట తన ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళతో పంచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ నెల 30వ తేదీన సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి డాక్యుమెంట్ని సిబిఐ అధికారులు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. దానితో పాటు నెక్స్ట్ మంత్ 3వ తేదీన అవినాష్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక పక్కనైతే, రెండో యాంగిల్లో చూసుకుంటే మాత్రం సునీత
సునీత ప్రతి యాంగిల్ అంటే ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ప్రతి కోణాన్ని ఇక్కడ ఒక చిన్న పాయింట్ను కూడా వదిలిపెట్టకుండా ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ న్యాయ పోరాటానికి సంబంధించి తాజాగా సిబిఐ అధికారులకు సునీత తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్స్ కూడా సహకరించే విధంగా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇక ఈ కేసులో ఉన్నటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో, హంతకులు వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో ఆ హంతకులందరికీ కూడా టార్గెట్ ఎవరు? సునీత, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్, వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు టార్గెట్. సో వీళ్ళు ఈ పోరాటాన్ని అంతటిని కూడా ఆపితే ఇక ఈ కేసులో ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలు చిన్నలు కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి హై లెవెల్ పీపుల్ అయినా కావచ్చు, అందరూ కూడా ఇక పక్క హ్యాపీగా ఉండవచ్చు. ఇంకా ఈ మా పక్కకి వెళ్ళిపోతే ఇక ఈ కేసు అంతా కూడా గాలికి అలా కొట్టుకొని పోతుంది, ఈ కేసును అంతటిని కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారేమో. సో అందుకోసమే ఈమె కోసం రిక్ నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే సునీత ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఆమె ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఆమె సంబంధించినటువంటి నివాసం ఎక్కడ ఉంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా ఆమెకు సంబంధించినటువంటి ప్రతి ఎవ్రీథింగ్ను కూడా ప్రతి పాయింట్ను కూడా కొంతమంది పెయిడ్ ఎవరైతే ఉన్నారో, పెయిడ్ సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, డబ్బులు తీసుకొని కొంతమంది హయ్యర్ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా రంగంలోకి దిగారనే ఆలోచన కూడా ఇక్కడ లేకపోలేదు. ఈ మొత్తం కేసులో వీళ్ళను తప్పించేస్తే వివేకానందరెడ్డి హత్య కేసు అనేది ఒక కేసు అనేది క్లోజ్ అయిపోవాలి అనుకుంటే కేవలం సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ వీళ్ళిద్దరూ లేకపోతే ఇక ఈ కేసు అనేది ఏమీ ఉండదు. కాబట్టి హైడ్ చేసుకొని కొంతమంది పర్సన్స్ని హైడ్ చేసుకొని హైడ్ కిల్లర్స్ని చేసుకొని రంగంలోకి ఎవరైనా దింపారా, దింపినటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఈ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నాయో ఈ గ్యాంగ్స్ అంతటినీ కూడా నర్రెడ్డి రాజశేఖర్ కోసం సునీత కోసం ఎక్కడెక్కడ తిప్పుతున్నారు అనే సమాచారం కూడా వాళ్ళ దగ్గరికి వచ్చింది. సునీతకు ఇప్పటికే కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఆమె సేకరించుకున్నారు. కొంతమంది రెక్కి నిర్వహించడం అంటే ఈమె వెళ్తున్నటువంటి ప్లేసెస్ సంబంధించి ఈమె మాట్లాడే పర్సన్స్ అందరి విషయాలు కూడా రెక్కి నిర్వహిస్తున్నారు. అంటే ఈమె వెళ్తున్నటువంటి వాటి వెహికల్స్ అన్నింటిని కూడా ఫాలో అవ్వడము, ఫాలో అవుతూనే ఈమె ఎక్కడికి వెళ్తున్నారు అనేది దాని అంతటిని కూడా ఆరతీసి ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్, వైఎస్ సునీతకు ప్రాణహాని. వైఎస్ సునీతను చంపడానికి కిల్లర్స్ రెడీగా ఉన్నారు, ఆమెను అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆమెతో పాటు ఆమె భర్త మీద కూడా అటాక్ చేయడానికి ముందుగానే కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హైడ్ చేసుకున్నట్టుగా సమాచారం అయితే వైఎస్ సునీతకు అందింది. కాబట్టి ఇప్పుడు ఆమె దానికి కావాల్సినటువంటి కొన్ని కీలకమైనటువంటి సెక్యూరిటీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిబిఐ అధికారులకు చెప్పినట్టుగా సమాచారం, తనకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సిబిఐ అధికారులకు కూడా సునీత చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. సో ఏది ఏమైనప్పటికీ వైఎస్ సునీతకు నర్రెడ్డి రాజశేఖర్కి ఇద్దరికి ప్రాణహాని ఉంది. ఇద్దరిలో వైఎస్ సునీతకే ఎక్కువగా ఆమె టార్గెట్ చేసుకొని కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. తిరగడమే కాకుండా ఆమెతో పాటు ఆమె ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనే దానికి సంబంధించి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతటి కూడా రాబట్టి అది ఎక్కడికో చేరవేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్. సో ఏం జరగబోతుంది ఈ మొత్తం కేసులో? ఆమె సిబిఐ అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ తన విషయంలో తన ప్రాణహాని ఏదైతే ఉందో ఆ విషయంలో సిబిఐ అధికారులు వెళ్ళబోతున్నారా, లేకపోతే కోర్టు కూడా ఈ విషయాన్ని తెలపబోతున్నారా, ఏం జరగబోతుందో మాత్రం మనం చూడాలి. మధు, మనం చూస్తే సుప్రీంకోర్టు కూడా ఈ నెల 30వ తారీఖు వరకు గడువు ఇచ్చింది. మరోవైపు చూస్తే నిన్న సునీత వేసిన